హైదరాబాద్ కు వచ్చిన మోడీ డబుల్ ఇంజన్ సర్కారు కావాలన్నారు కానీ అది బీజేపీ పాలిత ప్రాంతాల్లో రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తుందని దేశ భవిష్యత్తుకు అవసరమైన దార్శనికత బీజేపీ దగ్గర లేదన్నారు ఏ దేశంలో పతనం కాని కరెన్సీ విలువ భారత్లోనే ఎందుకు పతనం అవుతుందని కేసీఆర్ ప్రశ్నించారు మోడీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని బీజేపీ అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా చేశారు రాజకీయాలకు సంబంధించి ఈ సమయం కాకపోయినా విలేకరులను కలిసినప్పుడు చెప్పడం ధర్మం కాబట్టి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని విషయాలు తప్పకుండా మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అందులో భాగంగా ఈ దేశాన్ని ఒక జలగలాగా పట్టిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం క్రియాహీనమైనటువంటి నిష్క్రియాపరమైనటువంటి అవివేకమైనటువంటి అసమర్థమైనటువంటి పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం వాళ్ళ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశమని హైదరాబాద్లో మన పెట్టిండు ఏమరా అంటే ఏమీ లేదు ఒక జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ కార్యవర్గ సమావేశం పెడితే దేశమంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు హైదరాబాద్లో మనం కాదు మొత్తం ఎంటైర్ కంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తది గతంలో వీళ్ళు సాధించిన విజయాలేంటి వాటిని ఏకరువు పెట్టి చెప్తారు ఫలితాలేంటి దేశానికి కలిగిన ప్రయోజనాలేంటి భవిష్యత్తులో విజన్ ఏంది ఏం చేయబోతున్నారు అని జాతీయ కార్యవర్గ సమాజశల ద్వారా ఒక సందేశం ఇస్తారు జాతికి కానీ అటువంటిది ఏమీ లేదు సున్నా జస్ట్ నథింగ్ ఆ ప్రధానమంత్రి ఏం మాట్లాడాడో భగవంతునికే ఎరుక ఆయన ఆ కథ ఇక ఆయనకు ముందు మాట్లాడిన మంత్రులు కొంతమంది కేవలం కేసీఆర్ను తిట్టి నోటి దూల తీసుకొని పోయింది తప్ప ఏ విషయంలో కూడా ఏం కూడా చెప్పినట్టు లేదు ప్రధాని మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు సికింద్రాబాద్ బీజేపీ బహిరంగ సభలో ఏదో చెప్తారని అనుకుంటాం కానీ ఏమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు ప్రెస్ మీట్ మొదలు కాగానే కొందరు దేవత పేర్లు చెప్పి ఇంకేం ప్రెస్ మీట్ అయిపోయిందంటూ నవ్వుతో వ్యాఖ్యానించారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ఇలాగే ఉందని ఎద్దేవా చేశారు సారలమ్మ మన్నెంకొండ కురుమూర్తి ఇక అయిపోయింది ప్రెస్ మీట్ ఇంకేముంది సరిపోతుంది కదా రాహుల్ చాలు కదా ఎందుకంటే ఇది మొన్న ప్రధానమంత్రి గారి స్టైలు హైదరాబాద్ సభలో ఆయన ఎందో చెప్తాడు అనుకుంటే భద్రాచలం జోగులాంబ ఈ అంబ అంబ పేరు చెప్పి ఆయనతో దండం పెట్టిపోయాడు కథం ఏమీ లేదు భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు వర్షాలపై ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం విద్యా సంస్థలకు రేపటి నుంచి సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టిన చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సీఎం చర్చించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు మంత్రులు పంచాయతీరాజ్ మున్సిపాలిటీ రవాణా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులను సీఎస్ సమీక్షించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను సీఎస్ ఆదేశించారు రాష్ట్రంలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రాణ పశువులు ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు సేవాలాల్ జయంతి కోసం తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలు కేటాయించినట్లు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు దేశవ్యాప్తంగా అధికారికంగా సేవాలాల్ జయంతి జరపాలని పీఎం మోడీని కోరుతామని ఈటల అన్నారు ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవనంలో అఖిల భారత బంజారా సమాజ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఒకే భాష ఒకే సంస్కృతి ఉన్న తమ జాతిని ఒకే విధంగా గుర్తించాలని ఒకే రిజర్వేషన్ కల్పించాలని బంజారాలు కోరుతున్న డిమాండ్కి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈటల హామీ ఇచ్చారు ఈ విషయాన్ని మోడీకి అర్థమయ్యేలా చెబితే సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందన్నారు ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం లంబాడా జాతిని పోడు భూములకు హక్కులు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ అది చేయకుండా పోడు వ్యవసాయం జరుపుకునే గిరిజనులపై అరాచకాలు చేయిస్తున్నారని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ద్విచక్ర వాహన ర్యాలీలను నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చింది. భారతీయ జనతా పార్టీ భరోసా యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. ఏఏ నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరో అక్కడ చేరికలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమయ్యే వరకు పేర్లు బయట పెట్టొద్దని భావిస్తున్నట్లు సమాచారం. పోడు భూముల సమస్య ధరణికి వ్యతిరేకంగా సోమవారం కరీంనగర్లో బండి సంజయ్ మౌన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లను టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై కమలనాథులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం టీఆర్ఎస్కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని వ్యూహ రచన చేస్తోంది. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు సిద్దమవుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే చేరికలపై సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోందని స్పష్టత ఇచ్చారు. బీజేపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లను అధికార పార్టీ చేర్చుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ కొడతామని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి తోడు జిల్లాల వారీగా చేరికలపై బీజేపీ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు నేతలను పార్టీలో చేర్చుకుంటూ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీ అయినని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మారిక్యం ఠాకూర్ స్పష్టం చేశారు. కనీసం 70 నుంచి 80 స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో కలిసి భేటీ అయి రాజకీయ పరిణామాలపై చర్చించారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసే రాహుల్ గాంధీ సభకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు మాణిక్యం ఠాకూర్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మిషన్ తెలంగాణను మొదలుపెట్టిందని పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మాణిక్యం ఠాకూర్ తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ టికెట్లు ఇస్తామన్నా హామీ ఏమీ లేదని ఏకాభిప్రాయంతోనే టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అందరితో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఏ ఒక్కరితోనో పార్టీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. కాగా తాను పార్టీలో చురుగ్గానే ఉన్నానని మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. Today we had a good lunch meeting with our star campaigner కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీ and we discussed about the Congress next program, about the future program for Congress party in Telangana and we will be Congress party is on a mission to win Telangana and Congress party will win minimum 78 seats. That for that mission Venkatanna will work with all our friends in the Congress party and we are going to win Telangana in a comfortable majority and a Congress government will. సీఎం కేసీఆర్ పాలనలో కవులు కళాకారులు గడిలో బందీలుగా మారని మరో ఉద్యమానికి సిద్దం కావాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కవులు కళాకారులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని మళ్లీ గజ్జకట్టి మరో ఉద్యమానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు. పొడు భూముల విషయంలో రాహుల్ గాంధీ స్పందించి బాధిత రైతులకు అండగా ఉండాలని తమకు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొఫెసర్ టీజేఎస్సీ చైర్మన్ ఇటీకల పురుషోత్తం రచించిన దాలి చేదు నిజం పుస్తకాల ఆవిష్కరణ సభకు రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దాలి పుస్తకాన్ని రేవంత్ రెడ్డి, చేదు నిజం పుస్తకాన్ని మధుయాష్కి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోడు భూముల విషయంలో కేసీఆర్ రాక్షసుడుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లాఠీల దెబ్బలకు తూటాలకు ఎదురొడ్డి నిలబడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేసింది. అహర్నిశలు వాళ్ళు తాపత్రయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఎట్లయినా సాధించుకోవాలి, మేము బ్రతుకున్నప్పుడే ఈ రాష్ట్ర ఏర్పాటును మేము కళ్ళారా చూడాలి. మేం కాకపోయినా మా తర్వాతి తరానికైనా రాష్ట్రం ఏర్పడడం ద్వారా మేలు జరగాలి అని వాళ్ళు పూర్తి స్థాయి నిర్మాణ ప్రక్రియలో పోరాట ప్రక్రియలో ఎన్నో త్యాగాలు చేసి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు చోట్ల రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. రోడ్లపై డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లు మరీ అధ్వానంగా తయారయ్యాయని వాహనదారులు చెబుతున్నారు. నిజాంపేట నుండి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారి, బాచుపల్లి నుండి గండి మైసమ్మ చౌరస్తా వరకు వెళ్లే ప్రధాన రహదారి, సప్తగిరి కాలనీ, రాజీవ్ నగర్, ఇంద్రానగర్, కౌశల్య కాలనీ, బండారి లేఅవుట్, ప్రగతి నగర్, టీ పాయింట్ నుండి
కామన్ ప్రాంతాలలో మూడు రోజుల నుండి ఏతరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు గుంతలమయమయ్యి డ్రైనేజీ మెయిన్ హోల్స్ పొంగి పొల్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ బస్సులు ఉదయం ఆఫీసుకు వెళ్లే వారి బాధ వర్ణనాతీతం. ఎప్పుడు గుంతలో పడిపోతామో అనే భయంతో ప్రయాణిస్తున్నారు. రోడ్లపై ఏర్పడ్డ పెద్ద గుంతలతో పాదచారులకు వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పలు వాహనాలు గుంతలలో పడి ప్రజలకు గాయాలైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యలపై స్పందించడం లేరని, వారి దృష్టంతా అక్రమ నిర్మాణాల వద్ద డబ్బులు వసూలపై ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కట్టడం వల్లనే డ్రైనేజీ సమస్య ఉత్పన్నమైందని, వర్షాకాలం రాకముందే రోడ్ల పనులు పూర్తి చేసినట్లయితే ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కావని, ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గుంతలను తాత్కాలికంగా మూసివేస్తే తాత్కాలికంగా కొంతమేరకు సమస్య తీరుతుందని స్థానికులు కోరుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు నీళ్లు వెళ్లే విధంగా చేయాలి కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకుల కోసం పైప్ లైన్లు వేస్తారు, అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు ఎస్ఎన్డీపీ పనులు చేస్తారు కానీ నీళ్లు సహజంగా ఏ విధంగా నాళాలు ఉండనో ఆ నాళాలకు అనుకూలంగా ఈరోజు కాల్వలు తవ్వి ఎస్ఎన్డీపీ పనులు చేస్తుంటే కొంతనైనా మేలు జరిగేది. ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్ల మీద ఎక్కడ నీళ్ళు అవుతాయో అక్కడి నుంచి వెళ్ళి మాత్రమే వాడి చర్యలు తీసుకుంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా పౌరులుగా మేము అందరం సాఫీగా రాకపోకలు జరిగి ఈరోజు వాన వస్తే రోడ్లు మునిగి ఇళ్లలకు నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ప్రజాప్రతినిధులు అధికారులు పారదోలాలని ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించి అనవసరమైన పనులు చేయకుండా అవసరమైన పనులు చేసి ప్రజలకు మేలు చేస్తారని ఆశిస్తున్నారు. బొమ్మచ్చి దాకా వచ్చే రోడ్డు అంత గుంతలమయం అయిపోయింది సార్. పొద్దున్నే స్కూల్ బస్సులు మార్నింగ్ వచ్చే నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. రెడ్డిలో ఐడిపిఎల్ వర్కర్స్ కాలనీ దగ్గర చాలా లోతుగా గుంతలు పడి చాలా అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయి వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి చాలా అసలు భయంకరమైన అద్వానంగా తయారైంది రోడ్డు. అందు మీరు దయచేసి మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారని మేము దయచేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆ రోడ్డు అంతా క్లియర్ చేసి ముందుగా యాక్షన్ తీసుకుంటారని మరీ కోరుతూ ఉంటున్నాం. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైటెన్షన్ లైన్ వర్టెక్స్ ప్రీమియో వద్ద రోడ్డుపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో నీరును నాలాకు మళ్లించే పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ జలమండలి సిబ్బందితో కలిసి దగ్గరుండి పనులను హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అలానే హైదర్నగర్ డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ను ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దడానికి తన వంతు సాయశక్తులా కృషి చేస్తానని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్కింగ్ ఇన్స్పెక్టర్ మహదేవ్, జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, రవీంద్ర, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. నగరంలో వర్షం దంచి కొడుతుంది. దీంతో గొలుసుకట్టు చెరువులకు వరద నీరు భారీగా చేరింది. సిటీలోని గొలుసుకట్టు చెరువుల్లో ఒకటైన సరూర్నగర్ చెరువు వద్ద వర్షపు నీరు పొంగుతోంది. అంతటితో లోతట్టు ప్రాంత ప్రజలు లబోదిబోమంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల సమస్యలపై మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. మొత్తానికి ఋతుపవనాలు రాకతో ఈ సంవత్సరం కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. అలాగే కంటిన్యూస్గా తెలంగాణలో వర్షాలు పడుతుండటంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నట్టు మనకి తెలియజేస్తుంది. మొత్తానికి ఈ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి 150 డివిజన్లలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా చెప్పుకోదగినది సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్. ఆ సరూర్నగర్ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి డివిజన్ గడ్డెనరం డివిజన్. ఆ డివిజన్లో సీసల్ బస్తీ, కోదండ్రామ్ నగర్, అలాగే చేతనపురి వరకు, మూసీనాది వరకు పోయేటువంటి నీళ్ళకి ఉన్నటువంటి ఇబ్బంది అంత ఇంత కాదు. కొన్ని దశాబ్దాలుగా పడుతున్నటువంటి ఇబ్బందిని ఇంతవరకు ఏ అధికారి నాయకుడు కానీ ఏలాంటి జీహెచ్ఎంసీ అధికారులు కానీ తీర్చలేదు. అయితే మనతో పాటు ఈ సమస్యపై మరిన్ని విశేషాలు మాట్లాడుతున్నందుకు మనతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి గడ్డెనరం బీజేపీ కార్పొరేటర్ బద్దాం ప్రేమ్ మహేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇలాంటి ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, అలాగే వీటిని పరిష్కారానికి తన వంతు కృషి ఎలా ఉందనే చెప్పండి. కొన్ని దశాబ్దాలుగా మనకి ఈ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఎలాంటి అధికారులు కానీ ఈ ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు, మరి దీన్ని మీరు ఎలా ప్రశ్నించగలరు? అందరికీ తెలిసిన విషయమే ఇది. గడ్డెనరం, మా డివిజన్ గడ్డెనరం ప్రాంతం అనేది చెరువు కింద దిగువ ఉన్న ప్రాంతం, లో లెవెలింగ్ ఏరియా. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ స్లోప్ కాబట్టి వాటర్ రావడం తప్పదు, అది సృష్టి, దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే గత 3 సంవత్సరాల నుంచి ఈ సరూర్నగర్ చెరువు ఏదైతుందో ఈ సరూర్నగర్ చెరువులో కిందకి
ఉంది ప్రాంతం అంతా గడ్డనరం కాబట్టి ఈ చెరువులోకి పైన ఉన్న ఏడు చెరువుల్లో అయితే వర్షం నీళ్ళు కానీ అక్కడ ఉన్న డ్రైనేజ్ నీళ్ళు కానీ పైన కాలనీస్ ఎట్లయితే డెవలప్ అవుతున్నాయో ఆ కంజెషన్ ఎక్కువయ్యి ల్యాండ్ ఏరియా తక్కువైపోయి వాటర్ అన్నీ కూడా ఒక దగ్గరికి రావడం అది కాస్త మళ్ళీ కిందకి గడ్డనరం డివిజన్ పొంటి వెళ్ళి అక్కడి నుంచి మూసీలకు వెళ్లాల్సి ఉంది. ఆ వెళ్ళే సమయంలోనే మొత్తం ముంపుకు గురవుతున్నాయి కాలనీస్ అని. గత 2-3 సంవత్సరాల కింద నుంచి తీవ్రమైన వరదకి ముంపు గురై కాలనీలు అన్నీ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మనకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఆ 10,000 వంచడం ఇవన్నీ తెలిసిన విషయమే. జిహెచ్ఎంసీ కూడా ప్రజలు మా మీద విశ్వాసం పెట్టి ఎంతో నమ్మకం పెట్టి ఈ యొక్క వరద సమస్యని ముఖ్యంగా గడ్డనరంలో ఎంతో వరద సమస్యని భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుంది అని చెప్పి గట్టి నమ్మకంతో విశ్వాసంతో మా మీద మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించారు. ఈసారి వర్షం మనం కూడా ఈ 2 రోజుల నుంచి చూస్తాం వర్షం తీవ్రంగా పడుతుంది. రెడ్ అలర్ట్ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి నుంచి నిర్విరామంగా మా యొక్క టీం అందరూ కూడా మాన్సూన్ టీం జిహెచ్ఎంసీ కానీ మాన్సూన్ టీంతో కలిసి ఎక్కడెక్కడ నీళ్లు స్టాగ్నెంట్గా ఆగిపోతున్నాయి ఎక్కడెక్కడ నాళాల చెత్త వల్ల ఆగిపోతున్నాయో దాంట్లో నుంచి వెంట వెంటనే ఆ చెత్తను తొలగించి వాటర్ని పంపించడం జరిగింది. కాబట్టి నిన్న అంత వర్షం పడ్డా కానీ కింద దిగున ప్రాంతంలో ఏ ఒక్క కాలనీ కానీ ఏ ఒక్క రోడ్డు కూడా మునిగకపోవడం అది దానికి నిదర్శనం. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎన్నో రోజుల నుంచి ఏదైతే చెప్తున్నారో బాక్స్ డ్రైన్ ఆ పైన ఉన్న ఏడు చెరువుల నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేయాలి దానిలో నుంచి నీళ్ళు పంపించాలి లేకపోతే మీరు మునగాల్సిందే అన్న తీసుకొచ్చి అక్కడ ఒక కన్సల్టెంట్తో ఒక డిజైన్ చేసుకొని ఇప్పుడు 2 నెలల ముందు నుంచి బాక్స్ డ్రైన్ పనులు గడ్డనరం కూడా ప్రారంభించారు. ఈ మీ డివిజన్కి ఉన్నటువంటి ప్రజలకి మీరు ఏమి చెప్పదలుచుకున్నారు వారిని వారికి మీరు ఏమి అభిగెళ్తున్నారు లాస్ట్ ఫైనల్గా? ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ప్యానిక్ కాకండి. వర్షం మనకు అందరికీ తెలుసు. గతంలో ఈ వర్షానికి ఎంత మునిగింది అనేది మనకు కూడా తెలుసు. మనం అంచనా వేస్తున్నాం గత 3 సంవత్సరాల నుంచి వర్షం ఎట్లా పడుతుంది ఎన్ని సెంటీమీటర్లు పడుతుంది అనేది మనం అంచనా వేస్తున్నాం. దయచేసి మీరు ఎవరు కూడా ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఏ మాటలు వినొద్దు. మీరు ప్యానిక్ కాకండి. ఏ విషయమైనా కానీ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉంది అది 8801826666 శానిటేషన్ కానీ మాన్సూన్ కానీ ఆ నంబర్ ఉంది 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. ఏ ఎమర్జెన్సీ అయినా మీరు ఫోన్ చేయొచ్చు. ఈసారి ముంపు గురి కాదు అనే గట్టి విశ్వాసంతో పని చేసుకుంటూ పోతున్నాం. వర్షం వచ్చినా మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా గడ్డనరం డివిజన్ ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. దానికి డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యల మీద మనం ప్రస్తుతానికైతే స్థానిక కార్పొరేటర్ అయినటువంటి బద్దాం ప్రేమ మహేశ్వర రెడ్డి గారితో మాకు తెలుసుకున్నాము. పేద విద్యార్థులకు చేయూత అందించేందుకు సామాజిక సేవకులు స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు ముందుకు రావాలన్నారు కార్ఖానా సీఐ రవీందర్. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబన ప్రతాప్ ఆధ్వర్యంలో కార్ఖానా గణేష్ టెంపుల్ ఆవరణలో పేద విద్యార్థులకు నోట్బుక్స్ స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు చేయూత అందించడం ప్రశంసనీయమన్నారు సీఐ. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంపన ప్రతాప్, దినేష్, దయలింగం, సికందర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గోల్కొండ బోనాలలో పాల్గొన్నారు. అమ్మవారి పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లంగర్ హౌస్, మార్కెట్ రోడ్, ఇస్సురాయి మైసమ్మ దేవాలయం వద్ద పూజల్లో పాల్గొన్నారు ఈటల. అమ్మవారి దీవెనలతో రాష్ట ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ఈటల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నేతలు ఈటలను సన్మానించారు. ఈ భక్తివాసు అంతా కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా అందరూ చల్లగా ఉండాలని, గొప్పగా జీవించే భాగ్యాన్ని కలగాలని, ఏ సమస్య లేకుండా బాధ లేకుండా కలిసి మెలిసి సంతోషంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి అమ్మవారిని ఇవాళ మొక్కలు చెల్లించడం జరుగుతూ ఉంది. బోనాల పాతబస్తీ పార్థివాడ నుంచి గోల్కొండ వరకు అమ్మవారి వెండి తొట్టెల ఊరేగింపు జరిగింది. ఆషాఢంలో 2 ఆదివారం గోల్కొండకు బోనాలు తీసుకెళ్లి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఊరేగింపును బ్యాండ్ బాజా మేళతాళాలతో నిర్వహించారు.
భీష్మ ఆధ్వర్యంలో పార్థివాడ నుంచి గోల్కొండ వరకు వేల మంది భక్తులతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో గబ్బర్ సింగ్ టీం పాల్గొంది. ప్రతి ఏడాది కనక దుర్గమ్మ ఆలయం నుంచి గోల్కొండ కోటలో అమ్మవారికి బోనం సమర్పిస్తామని భీష్మ చెప్పారు. అమ్మవారి ఆశస్సులతో భవిష్యత్తులోనూ బోనాలు సమర్పిస్తామని వివరించారు. सभी को भोजनाल की हार्दिक शुभकामनाएं. हर साल की तरह इस साल भी भीष्म के आदृत में यह भोजनाल निकलता है. प्राणा पुल से गोलकुंडा किला जाता है. मैं सभी भक्तों से प्रार्थना करता हूं कि नाचते करते झूमते जल्द से जल्द गोलकुंडा किला जाके वह आराम करें. प्रति संवत्सरमु ये प्राणा पुल भोजनाल अम्मावर की मन कनक दुर्गम्म टेंपल नुंडी गोलकुंडा अम्मावर की समर्पण जरूरत. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. కావున ఇక్కడ వచ్చిన భక్తులకు, అన్నలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే సమయంలో కూడా ఈ పూజలు కంటిన్యూగా ఇదే విధంగా జరుగుతుంటాయి. వారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా పేషెన్స్తోని ఓపికతోని అందరు వెళ్ళాలని. అమ్మవారి దగ్గరికి దూరం వెళ్తున్నాం కాబట్టి అందరము సంతోషంగా ఆడుతూ పాడుతూ వెళ్ళాలని. తొలి ఏకాదశిని పురస్కరించుకుని న్యూ బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే పోటెత్తారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో సిటీ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు లక్ష్మణరావు, జగన్నాథం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాలలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే రైతుల సమస్యలు పరిష్కరించాలని అటవీ అధికారులు పోలీసుల రావణ కాండను అడ్డుకోవాలన్నారు అఖిల పక్షం నేతలు. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్కు అఖిల పక్షం తరపున ప్రొఫెసర్ కోదండరాం వినతి పత్రం అందజేశారు. 2005లో చేసిన చట్ట ప్రకారం అటవీ ప్రాంతాలలో ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి హక్కులు కల్పించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులను సీఎస్ గారిని కూడా ఆదేశించి ఉన్నారు. త్వరలో ఆ పరిష్కారం మరి రాబోతుంది అని చెప్పి ఆశిస్తున్న తరుణంలో మొన్ననే వర్షాలు పడుతున్నాయి, కాలం అయిపోయింది. మరి ఫారెస్ట్ అధికారులు పోయి ట్రెంచ్లు కొడుతున్నారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముందు మీరు ఒక పరిష్కారం చూపించే ముందు మరి అనేక ఏళ్ళుగా వీటిని ఆధారం చేసుకొని వాటి మీద జీవనోపాధి కొనసాగిస్తున్న, వ్యవసాయం చేసుకుంటున్న, పోడు చేసుకుంటున్న రైతుల జోలికి, మహిళల జోలికి పోకుండా మరి ముందే వాళ్ళకు ఒక హామీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా వారి ముందు ఇప్పుడే నేను అటవీ శాఖ మంత్రి గారికి కానీ సిఎస్ గారితో మాట్లాడతాను. తప్పకుండా ఒక మహిళగా గిరిజనులు వాళ్లకు అనేక ఏళ్ళుగా అటవీని నమ్ముకొని, పోడును నమ్ముకొనే వాళ్ళ జీవితాలు అందులో కొనసాగుతున్నాయి. దానికి దూరం చేస్తే వాళ్ళు బతకలేరు. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈరోజు పొజిషన్లో పోడు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారో, మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పోడు రైతులు న్యాయంగా ఎంతమందికైతే పోడు మరి 280,000 ఎకరాలకు సంబంధించిన పోడుకి ఇప్పటికే మేము ఆర్ఓఎఫ్ఆర్ కూడా ఇస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైనా కూడా ఆదివాసీ బిడ్డలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీ బిడ్డలను అణగదొక్కుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆదివాసీలు పోరాటం చేయడానికి సిద్ధం కావాలన్నారు. మరి జంగల్ జమీన్ కోసం పోరాటం చేస్తున్నారు అంటే ఆదివాసుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందో, ఈ ఒక కోసం కోయగూడను చూస్తేనే ఉదాహరణకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఆదివాసి సోదరి సోదరులారా, అదే విధంగా గిరిజన సోదరి సోదరులారా, అందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అధికారులను ఒకటే హెచ్చరిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున 14 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా మా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా 14 తారీఖు నాడు కోయపోచం కూడా పోయి మేమే స్వయంగా ఉండి మేమే స్వయంగా దున్ని ఆ ఆదివాసి గిరిజనులు ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా
లేకుండా పింఛన్ అందించేందుకు ఈపీఎఫ్ఓ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాంతీయ కార్యాలయాల ద్వారా చేస్తున్న పింఛన్ పంపిణీని కేంద్రీయ పింఛన్ పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే ప్రతిపాదనలకు ఈ నెల 29-30 తేదీల్లో ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా 73 లక్షల మంది పింఛనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు ఉన్న 138 ప్రాంతీయ కార్యాలయాలు ఆయా పరిధిలోని లబ్దిదారులకు వేర్వేరు సమయాల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నాయి. సిడాక్ ద్వారా కేంద్రీయ పంపిణీ వ్యవస్థ రూపకల్పనకు 2021 నవంబర్లోనే ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. సిటీలో గోల్కొండ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల ఉత్సవాలు మొదలై 10 రోజులు దాటినా ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాలేదని అప్పులు చేసి ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. బల్దియా పరిధిలో ఉన్న అమ్మవారి ఆలయాలకు ప్రభుత్వం గుడిని బట్టి 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అత్యధిక గోల్కొండ ఆలయానికి 15 లక్షలు ఇస్తుంది. కానీ నేటికీ ఫండ్స్ రాలేదని కమిటీ సభ్యులు అంటారు. ఆదివారం గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారికి 4 పూజలు నిర్వహించనున్నారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మరియు ఈ రోజు వివిధ ప్రాంతాల నుండి తొట్టెల ఊరేగింపులు వస్తాయమ్మ. 15 నుండి 20 తొట్టెలు వస్తాయి అమ్మవారి పెద్ద పెద్ద ఊరేగింపులుగా ఇచ్చేస్తారు ఆలయానికి. వారిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామమ్మ. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నీ ఏర్పాటు చేశాం. భక్తులు వర్షం పడ్డా కానీ లెక్క చేయకుండా అమ్మవారి మొక్కులు తమ తమ కానుకలు తీర్చుకోవడానికి ఉదయం నుండే బారులు తీరి నిల్చున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, పెద్దలు అందరూ ఆ అమ్మవారి కృప మన రాష్ట్ర ప్రజలందరి పైన ఉండి అందరినీ చల్ల చూడాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము. పూజలు ఘనంగా నిర్వహిస్తున్నామమ్మా. జై మాతాది, జై గోల్కొండ ఇల్లమ్మ తల్లికి జై. ఇక్కడికి అంటే ఏం లేదు, డిఫరెన్స్ అయితే ఏం లేదు. అంటే ఇంతకు ముందు కరోనా ఉంది కదా, అప్పుడు వచ్చారా? కరోనా టైంలో రాలేదు, మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అసలు బోనాల సెలబ్రేషన్ అంటే తెలంగాణలో ఒక స్పెషల్, ఆడబిడ్డలకి మెయిన్గా ఇది ఒక స్పెషల్ పండగ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అంటే ఏదైనా స్పెషల్గా మొక్కులు మొక్కుకుంటారా మీరు? మొక్కుకుంటాంగా, తీరినందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. హయత్నగర్ నుంచి వస్తున్నాం. ఇక్కడ నుంచి? హయత్నగర్ నుంచి. చాలా లాంగ్ కదా, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? అలా మేము 3 ఇయర్స్ నుంచి ఇక్కడ. ఏమైనా స్పెషలా మీకు? అంటే మాకు అమ్మవారు మంచిగా అనిపిస్తుంది, సో అందుకే మొక్కుకోవడానికి. మా పాపకు కూడా చాలా ఇష్టము, బోనం చేస్తాము. ఇక్కడికి వచ్చి చేస్తాము. అవునండి. ఏ విధంగా జరిగింది ఈ రోజు దర్శనం? చాలా బాగా. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. వర్షం ఉన్నా కానీ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ.